हाय अंडी, वेलकम बैक टू मैनस रेसिपीज। मैं चैनल्लो पिंपल्स राकुंडा उंडडानिकी, ओंट्लो रक्तं पट्टडानिकी, अलागे ट्रैग्लिसराइड्स तग्गडानिकी, मनकी ओक्कोसारी बागा बीपी एक्कुवगा उंटुंदी कदंडी, अलागे बीपी कोद्दिगा तग्गिंचुकोवडानिकी, डयाबెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి, అలాగే బరువును తగ్గించుకుని ఒంట్లో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి మనం ఈరోజు ఒక మంచి జ్యూస్ చూద్దామండి। ఈ జ్యూస్ వల్ల చాలా ఎన్నో ప్రయోజనాలు మంచి ప్రయోజనాలు ఉన్నాయి। చాలా మంచి జ్యూస్ అండి ఇది। రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు తాగితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి। మన గురించి మనం కొద్దిగా శ్రద్ధ తీసుకుని రోజు కూడా ఒక గ్లాసు ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుని తాగితే ఎన్నో అద్భుతమైన మంచి ప్రయోజనాలు ఈ జ్యూస్ వల్ల మనకి కలుగుతాయి। అయితే ఈ జ్యూస్ ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దామండి। ఇంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ। అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। రెసిపీ కోసం ముందుగా ఇలా 2 క్యారెట్లు, ఒక చిన్న బీట్రూట్ తీసుకోవాలండి। అలాగే ఒక కీరా తీసుకున్నాను, హాఫ్ తీసుకున్నాను నేను। అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కను కూడా తీసుకున్నాను। దాంతో పాటుగా ఒక చిన్న ఆరెంజ్ తీసుకున్నాను। మీ దగ్గర యాపిల్ అవైలబుల్ ఉంటే యాపిల్ కూడా తీసుకోవచ్చండి, అలాగా కూడా చాలా బాగుంటుంది। తర్వాత ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। దీంట్లో నేనైతే ఈ జ్యూస్ లో సాల్ట్ గాని షుగర్ గాని అలాగే తేనె గాని ఏది యాడ్ చేయట్లేదండి। ఆ ప్లేస్ లో నేను 4-5 ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను। ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో వేసేసుకుని ఒక్కసారి బాగా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి। ఇలా ఒక్కసారి బాగా మిక్సీ పట్టిన దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి। మనకి 2 గ్లాసుల జ్యూస్ కావాలంటే ఇవన్నీ కూడా కొద్దిగా అమౌంట్ పెంచుకోవాలి। ఇలా పెంచుకుని మనం 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే అప్పుడు మనకి 2 గ్లాసుల జ్యూస్ అనేది రెడీ అవుతుంది। చూడండి ఇంత మెత్తగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనకి కావాల్సినంత మోతాదులో వాటర్ పోసుకోవాలి। ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పుదీనా ఆకులండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, ఇవి కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫిల్టర్ చేసుకోవాలండి। చూడండి జ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది కదా మనకి। ఇప్పుడు మనం ఈ జ్యూస్లో ఒక హాఫ్ వరకు లెమన్ ఇలా పిండుకుందామండి, లెమన్ జ్యూస్ వేసుకుందాము। ఆల్రెడీ మనం ఒక ఆరెంజ్ వేసాం కాబట్టి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది। ఇలా వేసేసి ఒక్కసారి బాగా పిండేయాలండి, రసం అంతా పిండేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి నేను సబ్జాని ఒక 2 గంటల పాటు నానబెట్టానండి, సబ్జా గింజల్ని, ఇవి కూడా మనం ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి। కనీసం 15 నిమిషాల నుంచి అరగంట అయినా సబ్జా గింజలు నానబెట్టుకుంటే అవి బాగా ఉబ్బుతాయండి। చూడండి నేను 1 స్పూన్ సబ్జా గింజలు వేసాను, అవి మనకి 10 రెట్ల వరకు బాగా ఉబ్బుతాయి కదండి, 1 స్పూన్ సరిపోతుంది రోజుకి। ఇలా ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకుని జ్యూస్లో తింటేనండి చాలా హెల్దీగా ఇంట్లోనే మంచి జ్యూస్ అండి। రోజు కాఫీ టీ బదులు మనం ఇది ఒక్క గ్లాసు తాగితే కనుక మనకి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి। తప్పకుండా ఈ జ్యూస్ని మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగేయచ్చండి, చాలా బాగుంటుంది జ్యూస్ అయితే, చాలా హెల్దీ జ్యూస్ అండి। పిల్లలకు కూడా మనం అప్పుడప్పుడు ఇలాంటివి వారంలో 2-3 సార్లు ఇస్తే వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతారండి। ఈ మధ్య అందరికీ కూడా కళ్ళజోళ్ళు బాగా అలవాటైపోయాయి, అవి కూడా కళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఈ జ్యూస్ అనేది మనకి మెరుగుపరుస్తుంది, చాలా మంచి జ్యూస్ అండి। మీకు ఈ రెసిపీ కనుక తప్పకుండా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి। ఈ వేసవి అంతా కూడా ఇలాంటి హెల్దీ జ్యూస్లతో ఎంజాయ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।